సార్ మేము ఇక్కడ వనస్త హైదరాబాద్ వనస్థలిపురం చైతన్య స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు సార్ మా బాబు లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వనస్థలిపురంలో చదివాడు నైన్త్ క్లాస్ కూడా అక్కడే చదివారు ఎయిత్ నైన్త్ నైన్త్ క్లాస్ కోవిడ్ టైంలో నైన్త్ క్లాస్ అప్పుడు థర్టీ థౌసండ్ తీసుకున్నాం సార్ బిల్లు ఫీజు బిల్లు గవర్నమెంట్ ఎంతే థర్టీ థర్టీ థౌసండ్ నైన్త్ క్లాస్ తీసుకున్నా టెన్త్ క్లాస్కి కూడా అదే ఫీజు తీసుకోవాలని చెప్పారు వీళ్ళు నైన్త్ క్లాస్ తర్వాత మళ్ళీ టెన్త్ క్లాస్కి వచ్చే లోపల ఎయిట్ థౌసండ్ పెంచి నాకు ఫీజు తీసుకున్నారు గవర్నమెంట్ ఇంకోటి ఏమైతే ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలంటున్నారు వీళ్ళు ట్యూషన్ ఫీజు కాకుండా అదర్ ఫీజెస్ అన్ని కూడా ఐదు వేల ఐదు వందలు చూడండి ఇప్పుడేమో ఇంకా నేను ఆరు వేలు పెండింగ్ ఉన్నాను ముప్పై రెండు ముప్పై ఐదు వేలు దాకా కట్టాను వీళ్ళకు ఇంకా ముప్పై మూడు వేలు కట్టాను వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నాకు ఆరు వేలు కడితేనే మీకు ఇవ్వగలుగుతాం మేము లేకుంటే లేదని చెప్తున్నారు మేమును నేను నిన్న డిఓ సార్తో కూడా మాట్లాడాను ఎంఈఓ సార్ చెప్తా అన్నారు ఎంఈఓ సార్తో కూడా పోయి మాట్లాడాను ఎంఈఓ సార్ కూడా స్కూల్కి రెండు సార్లు ఫోన్ చేశారు రెండు సార్లు ఫోన్ చేస్తే ఈ మేడం అంటే ఎట్లా సమాధానం ఇస్తున్నారు లేదు నేను ఇవ్వను నేనేమో ఎంప్లాయీని నేను టోటల్ కడితేనే పే చేస్తాను లేదు లేదన్నారు నేను సవితా ఇంద్రారెడ్డి మేడం కాడికి కూడా వెళ్తానని చెప్పాను వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం లేదు నేను టోటల్ పే చేస్తేనే వెళ్తాను లేకుంటే లేదని చెప్తున్నాను సార్ వీళ్ళు దయచేసి కొంచెం మాకు మేము ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము